ప్రజలను డైవర్ట్ చేయడానికి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకున్నారని జగన్ మీద నిందలు వేసేందుకు తిరుమల ప్రతిష్టను దిగజారుస్తున్నారని, తప్పు చేసిన వాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. తిరుమల లడ్డు కల్తీ అంశంపై స్పందించిన ఆమె కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు 100 రోజుల పాలనపై ప్రజల్లో తనకు వచ్చిన చెడ్డ పేరును డైవర్ట్ చేయడానికి వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదని విమర్శలు చేశారు. తిరుమల లడ్డుపై చంద్రబాబు చేసిన దిగజారుడు వ్యాఖ్యలను ప్రజలు చీకడుతున్నారని అన్నారు. టీటీడీలో సీఎంకు ఎటువంటి సంబంధం ఉండదని నారా లోకేష్ చెబుతుంటే, జగన్ దగ్గరుండి లడ్డూలో జంతువుల కొవ్వును కలిపినట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఈవో శ్యామలరావు తిరుమలకు వచ్చి స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామని చెప్పారని, కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని జగన్ మీద నింద వేశారని మండిపడ్డారు. ఆయనకి ఎప్పుడు అలవాటు, ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు. దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం, దాని మీద డిస్కషన్లు చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే. కానీ ఈరోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డు మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని. సాక్షాత్తు నారా లోకేష్ గారే చెప్పారు టీటీడీతో ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని. అలాంటప్పుడు జగన్ గారి మీద ఎలా నిందలేస్తారని నేను అడుగుతున్నా. ఈరోజు మీ ప్రభుత్వంలో మీ ఈవో ఉండగా మీరు టెస్టింగ్ చేసిన మిల్క్లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు? శ్యామలరావు గారా, లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారా, లేదా ఎవరు టీటీడీ బోర్డులో ఉన్న మెంబర్సా? సో ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. అంటే ఈవో గారు తాను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రెషర్ పెట్టాక ఏం చెప్పాడు అనేది భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం. రెండవది, మీరు చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడూ చేస్తుంటారు. అలాగే ఈరోజు ఆయనకి ఎప్పుడూ అలవాటు, ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో